हेलो गाइस, वेलकम टू अनदर शॉर्ट वीडियो। ये वीडियो लो नेनु चूपिंचबोतुन्नानंटे दोस पिंडी तो दोस मीद एग् अनेदि अंदरू तिने उंटारु। सो नेनु इप्पुडु इड्ली पिंडी तो दोसलागा वेसि अंटे कोंचेम मंदंगा उंटदि कदा इड्ली रव्वतो। सो इड्ली रव्वतो वेसि दानि मीद एग् इट्ला कलिपेस्तुन्नानु। आल्रेडी एग् कारं पसुपु उप्पु वेसि आल्रेडी कलुपुकुन्नानु। सो ऑयल अयिते वेडैंदि। फस्ट मनं पिंडे चेसुकुंदामु। पिंडे वेसुकुन्न तर्वात चूसारु कदा नेनु पिंडि इदि मंदंगा उंटदि, मरी दोसलागा पलसगा उंटदि कदा, असलु टेस्ट एट्ला उंटदो चूद्दां। एप्पुडु नेनु तिनलेदु, फस्ट टाइम मीकोसम ट्रई चेस्तुन्नानु। सो बागुंटे मीरु कूडा ओकसारि ट्रई चेयंडि, ओकेना? चूद्दामु। నేను కొంచెం ఆయిల్ వేసేసాను. యాక్చువల్లీ ఇది కొంచెం ఉడకడానికి ఆయిల్ వేయాలి కదా, ఎట్లాగో ఇడ్లీ పిండి రొట్టె అయితే బాగుంటుంది కానీ కొంచెం ఆయిల్ వేయాలి కదా. సో ఆయిల్ వేసిన తర్వాత దాని మీద నుంచి ఎగ్ వేస్తున్నాను. గలీజ్ అనిపించవచ్చు, చూడండి. నాకు అట్లా కలిపేటప్పుడు ఎట్లాగో అనిపించింది కానీ ఓకే, సరే తిన్న తర్వాత ఎట్లా ఉంటుందా అని చెప్పి చూశాను. చూడండి, కలిపేటప్పుడు కూడా ఎలాగో ఉండే నాకు. సరే ఓకే, చూద్దాం ఒకసారి, ట్రై చేద్దాము. ఎప్పుడో ట్రై చేయలేదు కదా అన్నట్టు ఇంకా ట్రై చేశాను. సో ఇట్లా వేసేసిన తర్వాత దీని మీద మూత పెట్టేద్దాం. ఇట్లా మూత కవర్ చేసేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అది చూసారా, ఎగ్ అనేది మొత్తం ఇదయ్యి ఉబ్బిపోయి ఉంది, కొంచెం పగిలింది కూడా. సో రివర్స్ తిప్పేశాను, కింద మొత్తం చూసారు కదా మంచిగా కాలింది. చూచూరా, ఇది ఇలా కాలింది తింటే మజానే వేరు, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీ పిండితో. సో ఎగ్ కలిపాం కదా, ఆ ఎగ్తో ఎట్లా ఉంటుందో అది కూడా ఒకసారి చూసేద్దాం, ఓకేనా? కొంచెం కవర్ చేసుకుని ఒక 2 నిమిషాలు పెట్టి ఆఫ్ చేసేద్దాము. ఇది ఆఫ్ చేసేసాను కదా, చూస్తాను. మీ రివర్స్ కూడా తిప్పి చూపిస్తాను, చూడండి ఒకసారి. మీకు రివర్స్ కూడా ఎట్లా ఉంటుందా అని చూపిస్తాను, అంటే లోపల మన ఎగ్ ఉడికిందా లేదా అన్నట్టు. చూసారు కదా ఇక్కడ ఇట్లా ఓపెన్ అయింది, పైన ఇట్లా ఉబ్బి పైకి వచ్చింది అది. సో చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను దగ్గర నుంచి. సో రివర్స్ తిప్పి చూపిస్తా, కొంచెం అయితే కాలింది. సో కాలింది కూడా బాగుంటుంది, ట్రై చేయండి. మరీ ఏంటంటే ఏదైనా సరే సిమ్లో పెట్టుకుని చేస్తేనే బెటరు, హైలో పెట్టుకుంటే మనం తెలియలేము. ఎగ్ కదా సో త్వరగా కాలిపోయింది. సో ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసే కదా సర్వ్ చేసుకున్నా. నేను ఒక టొమాటో పికిల్తో సర్వ్ చేసుకున్నాను. సో ఒక పీస్ కట్ చేసి తిని చూపిస్తాను అది ఎట్లా ఉంది. బాగున్నట్లయితే కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే చివర్లు కాబట్టి ఎగ్ అంతగా కనిపిస్తలేదు, సో నార్మల్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో నేను తిన్నాను, నార్మల్ ఎట్లా ఉందంటే నార్మల్ ఇడ్లీ పిండి ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. సో ఇది మధ్యలో ఒకసారి ఇది చూద్దాము. మధ్యలో కొంచెం ఎగ్ కూడా కట్ చేద్దాము, ఇది కూడా నార్మల్ వచ్చింది నాకు. సో ఇది కట్ చేసేద్దాము. సో నాకు ఆకలేస్తుంది, సో అందుకే మొత్తం చూపిస్తున్నాను. దాంట్లో ఎగ్ ఎక్కువ అని ఉంది. సరే ఎగ్ కాంబినేషన్ కూడా బాగుంది కానీ ఆల్రెడీ మనం ఇడ్లీ పిండిలో ఉప్పు వేసుకుంటాం కదా, ఇది ఇడ్లీ నార్మల్గా ఎగ్ కలుపుకుంటాం కదా, కలుపుకునేటప్పుడు కారం పసుపు ఉప్పు కలపమని చెప్పాను కదా. సో లైట్గా తీసుకోండి, లైట్గా ఉప్పు వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి. సో చూద్దాం, నాకు టేస్ట్ అయితే బాగుంది, బాగా నచ్చింది. అంటే బాగా అంటే బాగా చెప్పలేను, అది తోపు కాదు. ఒక 100% నేను 50% 60% ఇవ్వగలను, అప్పుడు మిగతా 40% నాకు తెలిసి ఇంకా ఏమైనా మసాలాస్ యాడ్ చేస్తే ఇంకా బాగుండేదేమో. సో నాకైతే నచ్చింది, నేను తిన్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మరిన్ని న్యూ కొత్త కొత్త వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్లో బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ఆల్ సెలెక్ట్ చేసుకోండి, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకే ముందుగా వస్తుంది, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్, బాయ్.